Right. Sravan Kumar garu, namaskaram sir. Namaskaram andi. Yes sir. Yes sir. Meeru manchi advocate, nyayamurthi, meeku nenu cheppedi em sir affidavits gurinchi prekshakul kosam ante. నాకు మొదటిసారిగా కొంచెం ఆశ్చర్యం అనిపించింది మీ విశ్లేషణ విన్న తర్వాత. సరే, మీరు ఏదైతే బాజీ గారిని భారతీయ జగన్ పార్టీ అధికార ప్రతినిధి అని అన్నారు, దాన్ని విత్డ్రా చేసుకుంటాను అన్నారు, కానీ ఒకసారి నా విశ్లేషణ విన్న తర్వాత తను విత్హోల్డ్ చేసుకుంటారా అనేది మీకే వదిలేస్తాను నేను. సో మీ అభిప్రాయంతో నేను పూర్తిగా విభేదిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో మీ అభిప్రాయంతో నేను ఏకీభవించే ప్రసక్తే లేదు. ఎందుకంటే సంశీరావు గారు, మీరు ఎంటైర్ అఫిడవిట్ చదివి ఉంటారు. మీరు ఎంటైర్ అఫిడవిట్లో చదివిన సందర్భంలో బీజేపీ స్టాండ్ ఏంటి అనేది ఎక్కడైనా అఫిడవిట్లో ఉందా? బీజేపీ స్టాండ్ అడగటంలో నేను సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ ఏంటి ఇప్పుడు ఈ సోకాల్డ్ మా సోదరులు బాజీ గారితో సహా రోజు వచ్చి అమరావతి మీద వల్లభారిన అభిమానం దారపోసేటువంటి బీజేపీ సోదరులందరినీ నేను అడుగుతున్నా, సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ ఈ అఫిడవిట్ మొత్తంలో ఎక్కడైనా చెప్పారా? ప్రొసీజర్ చెప్పారు, శివరామకృష్ణ కమిటీ వేశామన్నది వాస్తవం, శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందనేది వాస్తవం. ఆ కమిటీ రిపోర్టు సహజంగా రికమెండేషన్స్ కన్సిడర్ చేయొచ్చు చేయకపోవచ్చు, అది ప్రభుత్వాలు ఇష్టం. ఆ శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ కన్సిడర్ చేయలేదు, అమరావతిని క్యాపిటల్గా నోటిఫై చేశారు. దట్ ఈస్ వాట్ ఆల్సో ఆన్ రికార్డ్. నోటిఫై చేసిన ప్రభుత్వం తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి మూడు రాజధానులు చేసింది, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ లేదు. ఇది తప్ప కొత్త విషయం ఏమైనా ఇది తప్పు. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు బిల్లు చేసే హక్కు లేదని కానీ, మమ్మల్ని సంప్రదించకుండా చేయటం తప్పు అని కానీ, గత ప్రభుత్వం ఆల్రెడీ నోటిఫై చేసిన తర్వాత దాన్ని ఇంకా ఏ పరిస్థితుల్లోనూ రాబోయే ప్రభుత్వాలు లెజిస్లేటివ్ కాంపిటెన్సీలో చేయడానికి లేదని కానీ, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టుగా అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే మాత్రమే ఉండాలి తప్ప 5-6 ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కసారి చేసిన తర్వాత బిల్లు క్యాపిటల్గా జీవో, ఇప్పుడు మీరు ఏదైతే రెఫరెన్స్ చదివారో జీవో ఎంఎస్ నెంబర్ 97 డేటెడ్ 23/4/2015 ప్రకారంగా ఎనెక్సరీ 3 ప్రకారంగా ఒక్కసారి నోటిఫై చేసిన తర్వాత అమరావతిని మరలా వచ్చిన గవర్నమెంట్ దీన్ని మార్చడానికి పరిధి లేదు, మూడు రాజధానులు పెట్టడానికి అవకాశం లేదని అఫిడవిట్లో ఎక్కడైనా చెప్పారా? అఫిడవిట్లో చెప్పకుండా డిబేట్లో చెప్తే ఎట్లా సంశీరావు గారు? డిబేట్లో చెప్తేనో డిబేట్లో మాట్లాడితేనో అఫిడవిట్లో చెప్పకుండా దేశమంతా రాష్ట్రమంతా వీళ్ళకి సాగిలు పడాలా? చెప్పండి. నేను వారిని తప్పు పట్టడంలా, ఇది 5.5 కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఒక అంశంలో మూడు లైన్లతోటి ఐదు పారాగ్రాఫ్లు అఫిడవిట్టేస్తారా? మూడు లైన్లతోటి 5 పారాగ్రాఫ్ అఫిడవిట్ వేస్తారా? అమౌంట్ ఎంత ఇచ్చారనేది చెప్తారా? అమరావతి రైతులను మోసం చేసినట్టు కదా ఇది. ఇప్పుడు రేపొద్దున సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుందో చెప్పండి. నేనేం అడగట్లేదు సంచర్ గారు, నేను ఆమె లేమే, మా సోదరుడు బాజీ ఉన్నాడు, అఫిడవిట్ మొత్తం చదవమని చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ అమరావతికి అనుకూలం అని, లేకపోతే ఈ స్టేట్ గవర్నమెంట్ మూడు రాజధానులు చేయడానికి కాంపిటెన్సీ లేదని కానీ, గత ప్రభుత్వం చేసిన తర్వాత ఇంకా చేయడానికి లేదని ఎక్కడైనా సరే అధికారికంగా సెంట్రల్ గవర్నమెంట్ చెబితే నేను ఇప్పుడు మా బాజీ గారికి సారీ చెప్తాను నేను ఆన్ మీడియాలో. వాట్ ఈస్ దిస్? ఇట్స్ అ సెంట్రల్ గవర్నమెంట్ అండి. ఇప్పుడు మీరు మాట్లాడారు అంటే దానికో అర్థం ఉంటుంది, ఏదో మీరు బీజేపీ గవర్నమెంట్ అమ్మయ్య అమరావతి చెప్పింది కాబట్టి సంతోషపడుతున్నారు. కానీ రేపు లీగల్ కాంప్లికేషన్స్ మాకు తెలుసు. రేపొద్దున సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది చెప్పండి. సుప్రీంకోర్టు ఏ బేసిస్ తోటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పండి. సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ ఏ విధంగా తీసుకుంటుందో చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ ఇవ్వడానికి ఏం దొబ్బడాయండి మీకు? అమరావతి క్యాపిటల్గా నోటిఫై అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా అవకాశం లేదు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసే అవకాశం లేదని ఒక మాట రాయడానికి మీకున్నటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి? మీకున్నటువంటి రిప్లికేషన్స్ ఏంటి? సో ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల తరపు నుంచి నేను అడుగుతున్నాను. ఎందుకంటే రేపొద్దున సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడానికి ఈ చెత్త అఫిడవిట్ దేనికోసం కూడా ఉపయోగపడదు. దిస్ ఇస్ మై ఫార్మ్ ఒపీనియన్. లేదు దీనికి ఉపయోగపడుతుంది, ఏ పాయింట్లో ఉపయోగపడుతుంది, ఎలాగ లీగల్గా ఉపయోగపడుతుంది, మా సోదరుడు కూడా అడ్వకేటే కదా చెప్పమని చెప్పండి. నేను ఇప్పుడు సార్ దగ్గర నుంచి నేర్చుకుంటాను, నేను బీజేపీ ప్రతిగా దగ్గర నుంచి. ఇది కాదండి, ఇంకా మీరు 4 సంవత్సరాల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి నాశనం చేసినట్టు, అమరావతి రైతుల్ని రాష్ట్రాన్ని నాశనం చేసినట్టు మీరు కూడా నాశనం చేస్తే ఎట్లా అంటా నేను? ప్రత్యేక హోదా ఇవ్వకుండా నాశనం చేస్తారు, పోలవరం ఇవ్వకుండా నాశనం చేస్తారు. ఈరోజు అమరావతి క్యాపిటల్ విషయంలో కూడా సుప్రీంకోర్టు అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడు రాష్ట్ర హైకోర్టులో వేసినటువంటి అఫిడవిట్ చెత్తపొట్టలో అఫిడవిట్ వేశారు పోని, అప్పటికి మీరు ఒక స్టాండ్ తీసుకోలేదు. లేదు తర్వాత ఏదో ఒక స్టాండ్ తీసుకున్నారు, అమరావతి క్యాపిటల్ని స్టాండ్ తీసుకున్నారు. ఆ మాట చెప్పండి సార్ సుప్రీంకోర్టులో. హూ ప్రివెంటెడ్ యూ?
సెంట్రల్ గవర్నమెంట్ 5.5 కోట్ల మంది సంబంధించిన అంశాలు 3 పేజీల 3-4 లైన్లతో 3 పేజీల 3 పారాగ్రాఫ్లు అఫిడవిట్ వేస్తుందా? ఐఎమ్ సారీ, నేనైతే విత్డ్రా చేసుకుంటే చేసుకోండి, కానీ బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి క్లచ్చెస్లో ఉందని మాత్రమే నేను ఇప్పుడు కూడా చెప్పదలుచుకున్నాను. రైట్, శివారెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం సాంబశివరావు గారు. శివారెడ్డి గారు, అంటే శ్రావణ్ కుమార్ గారి అభిప్రాయం, అంటే వాళ్ళు లాయర్ కాబట్టి, మాజీ న్యాయమూర్తి కాబట్టి, ఏసీ అఫిడవిట్లు ఎలా ఉండాలి, రిప్లై అఫిడవిట్ ఎలా ఉండాలి వారికి స్పష్టంగా తెలుసు కాబట్టి, ఇప్పుడు కూడా ద క్లాసిక్ నేచర్ అండ్ ట్రాన్స్పరెన్సీ నేచర్, అందులో ప్రేయర్లో ఆపరేటివ్ పోర్షన్లో ఎలా ఉండాలన్నది కరెక్ట్గా తెలిసి న్యాయమూర్తి వారు, అంత లీగల్ నాలెడ్జ్ నేను అడ్వకేట్ కాబట్టి కాదు కాబట్టి నాకు ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ నేను గ్రహించింది ఏంటంటే సార్, ఎట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అఫిడవిట్ వేయకుండా ఉంటే ఇంకా వైసీపీకి అనుకూలంగా ఉండేది. ఈ ఇది వేసిన దాంట్లో అమరావతిని నోటిఫై చేశారు, అమరావతి క్యాపిటల్గా చెప్పారు, ఒకటి చెప్పారు, 3 క్యాపిటల్స్ చేసినప్పుడు మాకు చెప్పకుండా చేశారు. క్యాపిటల్ అంటే రాజ్భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ ఇవన్నీ కూడా రాసుకొచ్చారు, అంటే ఇన్క్లూడింగ్ హైకోర్టు కూడా ఇవన్నీ ఉంటాయి క్యాపిటల్ అని చెప్పారు. ఇక వారు చెప్పినట్టుగా ఇంకొంచెం ఫర్మ్గా కాంపిటెన్సీ లేదు, ఒకసారి రాజధాని నిర్ణయించిన తర్వాత, మేము డబ్బులు ఇచ్చిన తర్వాత, మేము శంకుస్థాపన చేసిన తర్వాత అదే క్యాపిటల్ అవుతుంది, పార్లమెంటుకి హక్కు ఉంటుంది తప్ప వీళ్ళకి హక్కు ఉండదు అని కనుక రాస్తున్నట్టయితే ఈ పాటికి తాడేపల్లి మొత్తం భగ్గుమనేది సార్, భగ్గుమనేది సార్, అది వాళ్ళ ఇష్టం అనుకోండి, మనకెందుకు అది. అంటే ఎట్లీస్ట్ ఎంతో కొంత ఉపశమనం కలిగింది, మన వైపు ఆలోచిస్తున్నారు అని నా భావం తప్ప వేరే కాదు. శివారెడ్డి గారు, ఒక్క నిమిషం, శివారెడ్డి గారు మాట్లాడే ముందు ఒక్క మాట నేను చెప్తాను, ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ అలో మీ. ఫైనల్గా ఒకే ఒక మాట చెప్తాను నేను, ఫైనల్గా వాళ్ళు రాసిన అఫిడవిట్లో, దేర్ ఫోర్ ఫర్దర్ గ్రౌండ్స్ ఆబ్లిక్ ఇష్యూస్ రేజ్డ్ ఇన్ ది ప్రజెంట్ ఎస్ఎల్పీ డూ నాట్ పర్టైన్ టు ది ఆన్సరింగ్ రెస్పాండెంట్ అండ్ దట్ ది అప్రాప్రియేట్ అథారిటీ టు అడ్రస్ ది సేమ్ ఇస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.